పవన్ కు దేవుడిచ్చిన తమ్ముడిగా పవన్ అభిమానుల చేత ప్రేమతో పిలిపించుకునే నితిన్ కు పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం. ఇక నితిన్ ను 40 కోట్ల హీరోగా మార్చి తన కెరియర్ లో ఇప్పటి వరకు చూడని సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ అంటే ఎంతో గౌరవం. అయితే అనుకోకుండా నితిన్ సినిమాకు వీరిద్దరే ఇప్పుడు సమస్యగా మారడం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ త్రివిక్రమ్లు భాగస్వాములుగా ఏర్పాటు చేసిన సొంత నిర్మాణ సంస్థ తరఫున తీయబోయే మొట్టమొదటి సినిమా నితిన్ తో అంటూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సహ నిర్మాతగా కూడా వ్యవహరించడానికి అంగీకరించాడు. ఎప్పటికీ పూజా కార్యక్రమాలు జరుపుకుని అధికారికంగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ మూవీకి పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిలిం నగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం ఈ మూవీ విషయమై ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్లు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని టాక్. మరికొందరైతే ఈ మూవీ స్క్రిప్ట్ సరిగా రాకపోవడంతో త్రివిక్రమ్ సూచనలతో కృష్ణ చైతన్య మార్పులు చేస్తున్నాడు అని అంటున్నారు. అయితే త్రివిక్రమ్ దృష్టంతా ప్రస్తుతం పవన్ తో చేస్తున్న తన లేటెస్ట్ సినిమాపై ఉండటంతో నితిన్ సినిమా గురించి త్రివిక్రమ్ పట్టించుకోవడం లేదు అన్న వార్తలు కూడా ఉన్నాయి. దీనితో త్రివిక్రమ్ పవన్ లాంటి నిర్మాతలకు నితిన్ లాంటి హీరో సమకూరినప్పటికీ తన సినిమాను బయటకు చెప్పుకోలేని కారణాలతో దర్శకుడు కృష్ణ చైతన్య ఈ మూవీ ప్రాజెక్టుపై ఇంచుమించు ఆశలు వదులుకున్నట్లే అన్న గాసిప్పులు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నాయి. నా పేరు ధనుశ్రీషి. అందరూ ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.